హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. తెలంగాణ కేబినెట్ విస్తరణ, రెండో డిప్యూటీ సీఎం పదవి ఆయనకేనా. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేబినెట్ విస్తరణ కార్యక్రమం జరుగుతుంది. అసలు మళ్ళీ రెండో డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉందంట, ఎవరైనా ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ రెడీ అయినట్లు తెలిసింది. ఫిబ్రవరి మొదటి వారంలోనే కేబినెట్ విస్తరణ ఉందన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ ఉండగా మరొకరికి కూడా డిప్యూటీ సీఎం గా అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిసిందట. త్వరలో మంత్రివర్గ విస్తరణ, రేవంత్ టీమ్ లోకి రెండో డిప్యూటీ సీఎం, త్వరలోనే క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అంట. చూడండి, మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి నెలలో కేబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉంది. ఆయన టీమ్ లోకి ఇంకో డిప్యూటీ సీఎం పదవి ఎవరొచ్చారు, ఎవరు వస్తారు అది కూడా ఉంది. మొత్తానికి కేబినెట్ విస్తరణ చేయబోతున్నాడు. అసలు ఇంకా ఏం వివరాలు ఏమన్నా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా సీఎం రేవంత్ రెడ్డితో సహా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో మొత్తం కేబినెట్ బెర్తులైన సంఖ్య 18 కాగా, ప్రస్తుతం సీఎం తో కలిపి 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. కేబినెట్ లో ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మొదటి ఫిబ్రవరి మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేబినెట్ విస్తరించి లోక్సభ బరిలో దిగాలని కాంగ్రెస్ భావిస్తుంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు మనకున్న ఈ దేశంలో. అక్టోబర్ లో గానీ మే లో గానీ మనకి పార్లమెంట్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సో అందులో భాగంగా మొత్తానికి రేవంత్ రెడ్డి గారితో కలుపుకుని 11 మంది ఉన్నారంట, 12 మంది ఉన్నారంట, ఇంకా సంఖ్య 18 ఉన్నాయి. అంటే 18 లో 12 భర్తీ, ఇంకా 6 ఖాళీగా ఉన్నాయంట మంత్రి పదవులు. అది ఎవరికి ఇస్తారు ఏంటో చూడాలి. ప్రస్తుతం ఎస్సీ వర్గానికి చెందిన బట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయనతో రెండో డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. సామాజిక సమీకరణ భాగంగా మరో వర్గానికి పదవి కూడబెట్టాలనుకుని యోచించినట్లు తెలుస్తుంది. బీసీ లేదా మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి రెండో ఉప ముఖ్యమంత్రిగా పొందే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రెండో డిప్యూటీ సీఎం కు కీలకమైన హోంమంత్రితో పాటు మరో 2 శాఖలను కేటాయించినట్లు సమాచారం అంట. మొత్తానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్, కర్ణాటకలో ఒకే ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు. అయితే పక్క రాష్ట్రంలో ఏపీలో సీఎం జగన్ దేశంలోని అత్యధికంగా 5 డిప్యూటీ సీఎంను నియమించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ 2 డిప్యూటీ సీఎం గా ఉన్నారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాజిక ఇతర సమీకరణలను పరిగణలోకి తీసుకుని మంత్రులు మరో డిప్యూటీ సీఎం పదవిని భర్తీ చేయనట్లు యోచించినట్లు తెలుస్తోందంట. చూడండి, మొత్తానికి ఏంటంటే ఇప్పటికీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు హిమాచల్, రాజస్థాన్, కర్ణాటక ఇవన్నీ అక్కడ గతంలో ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం పదవి ఖాళీ ఉంది, ఒక్కరికే ఉండదు. అంటే ఈసారి ఫస్ట్ టైం జరుగుతుందంట, ఏంటో చూడాలి. ఇప్పుడున్న 12 మంది మంత్రుల్లో సీఎం తో సహా 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఎవరెవరు? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎస్టీ వర్గానికి చెందిన ఒకరు సీతక్క ఉన్నారు కదా, ఆవిడ. 2 బీసీలు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ. 2 ఎస్సీలు, మళ్ళీ బట్టి విక్రమార్క, దామోదర్ నరసింహం ఉన్నారు. జూబలి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్ బాబు వరుసగా వెలమ, కమ్మ, బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు. అంటే అన్ని వర్గాలకు బాగా కేటాయించారు రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఇది ఎవరికి పొందుతున్నా, ఎవరికి వస్తున్నా కూడా చూడాలి మనం. మైనార్టీ వర్గానికి చెందిన వారు కూడా మంత్రి వర్గంలో లేరు, ఒక్కరు కూడా లేరంట. ఇటీవల ప్రొఫెసర్ కోదండరాం, సియాషత్ పత్రికా జర్నలిస్ట్ మీర్ అమీల్, అమీర్ అలీ ఖాన్ గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. వీరిలో కోదండరాం కు విద్యాశాఖ పోర్ట్ఫోలియో ఇచ్చి అమీర్ అలీ ఖాన్ ను డిప్యూటీ సీఎం చేయనున్నట్లు సమాచారం. నిజానికి షబీర్ అలీని ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి కట్టబడతారనే ప్రచారం జరిగిన ఇటీవల ఆయనకు కేబినెట్ ర్యాంకుతో కూడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ పదవుల్లో నియమించారంట. దీంతో మైనార్టీ వర్గానికి చెందిన అమీర్ ను డిప్యూటీ సీఎం చేసి హోంశాఖ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వాళ్ళ దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డిలకు ఇచ్చారు, బ్రాహ్మణులకు ఇచ్చారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు ఉన్నారు కదా ఆయనకి, నెక్స్ట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు కదా బీసీలకి, వాళ్ళకి ఇలా అన్ని వర్గాలు చేసుకున్నారు. కానీ మొన్నటి వరకు షబీర్ అలీ గారికి ఇస్తారన్న ఒక టాక్ నడిచింది, ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకి మంత్రి. కానీ అమీర్ ఈయన ఉన్నారు కదా, ఆయన డిప్యూటీ సీఎం చేసి హోంశాఖ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం మాత్రం జరుగుతుందంట. చూడాలి, గత ప్రభుత్వంలోనూ మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీ డిప్యూటీ సీఎం గా హోంమంత్రిగా పనిచేశారు. మనం గత ప్రభుత్వంలో చూసుకున్నాం కదా, మహమూద్ అలీ డిప్యూటీ సీఎం గా హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. అంటే మైనార్టీ వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఒక సీట్లు కేటాయించారు గత ప్రభుత్వంలో. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే రిపీట్ చేయాలని భావిస్తున్నారట. ఇక మిగిలిన మంత్రి పదవులకు బీసీ కోటాలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీహరి ముద్రాజ్, మక్తల్,
రెడ్డిలకు మరో పదవి ఇస్తే మల్లెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేస్ లో ఉన్నారంట. వెలవ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు పోటీలో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి జి వివేక్, జి వినోద్ పదవులు ఆశిస్తున్నారంట. మొత్తానికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి నెలలో మంత్రివర్గం విస్తరణే ఛాన్స్ ఉంటున్నాం. ఈసారి అన్ని వర్గాలకి చేకూరేలాగా పదవులు ఇస్తారని ఆశిస్తున్నారు. మొత్తానికి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి అని తెలంగాణ ప్రజలు విశ్వసించారు, నమ్మారు, భావించారు, ఓటేశారు, గెలిపించుకుంటారు. ఏదైతే మాట కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా తృణప్రాయంగా ఉన్నదిన్నట్టే చేస్తున్నారు. అంటే వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే చెప్పేదే చేస్తారు, చేసేదే చెప్తారు. సో ఆ డిమాండ్స్ వెళ్ళిపోతున్నారు. చూడాలి ఇంకా ఎవరికి ఎన్ని మంత్రి పదవులు వస్తాయో, అసలు ఏం జరుగుతాయో, ఎవరు వచ్చినా మీరు మీరు శాఖలు కేటాయించి మీరు ప్రజలకు ఏదైతే భరోసా ఇచ్చారో ఆ భరోసా నిలబెట్టుకుంటారని అయితే ఆశిస్తున్నాను. మరొక వీడియో పక్కలేద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.